మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఏపీఎస్ఈసీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు 2 వారాల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవులతో ఆటలాడుకోవద్దని, ఆర్డినెన్స్ తేవడంలో ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని 3 జడ్జీల బెంచ్ అభిప్రాయపడింది. ఆ ఆర్డినెన్స్ ను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఆ నియామకం చల్లదని ట్విస్ట్ ఇచ్చింది. అలాగే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు బీజేపీ కాంగ్రెస్ నేతలు కొందరు కేవియట్ దాఖలు చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.